డియర్ ఫ్రెండ్స్, దీక్షకు స్వాగతం. ఈరోజు మనం యాడ్ ఇమేజెస్, మనకు కావాల్సిన స్లైడ్లోనికి ఇమేజెస్ ఆర్ పిక్చర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, మన కంటెంట్ సంబంధించి ఏ ఏ పటాలు అవసరమో, ఏ ఏ యొక్క పిక్చర్స్ అవసరమో ముందుగానే మనం నిర్ధారించుకోవాలి. వాటికి అనుగుణంగా వీటిని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మన ఇక్కడ ఆప్షన్లో మనం యాడ్ ఇమేజ్ అనే ఆప్షను మనకు ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మై ఇమేజెస్ ఆల్ ఇమేజ్ అని ఉంది. మై ఇమేజెస్ అంటే ఆల్రెడీ మీరు ఏవైతే ఇమేజ్లు యాడ్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ మనకి తిరిగి వినియోగించుకోవడానికి ఇక్కడ కనిపిస్తాయి. ఎలా నేను ఇమేజెస్ తయారు చేసుకున్నాను, అవన్నీ కూడా ఇక్కడ మనకి నాకు కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఆల్ ఇమేజ్, ఇది భారతదేశంలో దీక్షలో ఎవరైతే పాల్గొని కంటెంట్ తయారు చేస్తున్నారో వాళ్ళు తయారు చేసుకున్న పటాలు కానీ పిక్చర్స్ కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఉదాహరణకి దీంట్లో మనకు ఒక ఇమేజ్ కనిపించింది. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ క్యాన్సిల్ సెలెక్ట్ ఉంది, సెలెక్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఇలా దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఇమేజ్ మనం యాడ్ చేసుకున్నట్టయితే మై ఇమేజెస్లో నేను వేరే ఆకృతి మనం ఏదన్నా చేసుకుని, ఉదాహరణకి నేను తయారు చేసుకున్న ఒక లోహద్యుతి అనే ఒక ఆప్షన్ సంబంధించి తయారు చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. మరి కొత్తగా మీరు ఒక పిక్చర్ చూశారు, దాన్ని మీ కంప్యూటర్లో ఉంది, కంప్యూటర్లో ఉన్నదాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, అది మాత్రం బాగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ ఇమేజ్లోకి వెళితే అప్లోడ్ అండ్ యూజ్ అని ఉంది. దీన్ని మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఫైల్ అప్లోడ్ బాక్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూజ్ ఫైల్, ఏదైతే మనం ఫోటో యాడ్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ మనం ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నా కంప్యూటర్లో ఉన్న దాన్ని మన దీక్ష సంబంధించి ఒక ఫోటో ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా యాడ్ అయిపోదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం పూర్తి చేయాలి. ఇదేంటి, ఒక జాస్మిన్ ఫ్లవర్ సంబంధించి జాస్మిన్ దాని పేరు కొడతాము. ఇక్కడ ట్యాగ్స్లో మనం ఏమని ఇచ్చుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా ట్యాగ్స్ గుర్తుపెట్టుకునే విధంగా మనకి ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్, తెలుగులో కావాలా ఇంగ్లీష్లో, ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి అవైలబుల్గా. మనం తెలుగులో ఉపయోగపడితే తెలుగులో నా పేరు ఆటోమేటిక్ వస్తుంది. అదే ఇక్కడ కాపీరైట్ అండ్ లైసెన్స్, దీంట్లో మనం ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రెండు రకాల మనకి ఆప్షన్లు ఉన్నాయి. ఎస్ మేక్ ఇట్ అవైలబుల్ టు ఎవ్రీవన్, అంటే ఇప్పుడు నేను జాస్మిన్ అప్లోడ్ చేయబోతున్నాను, దీనిని ఇతరులు కూడా వినియోగించుకోవాలి, షేర్ చేసుకుని ఉపయోగించుకోవాలంటే మనం ఇక్కడ ఎస్ ఉండాలి. అలాగే మీకు ఇష్టం లేదు, నో డోంట్ షేర్ విత్ ఎనీవన్ అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా అందరికి ఉపయోగపడేవి మీరు ఎస్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అప్లోడ్ అండ్ యూజ్ అని ఉంది. ఈ విధంగా ఇక్కడ మనకి ఫ్లవర్ అనే ఇమేజ్ ఇక్కడ యాడ్ అయింది. దీన్ని ఈ విధంగా మనం సైజ్ మార్చుకోవచ్చు, దాని యొక్క రొటేషన్ మార్చుకోవచ్చు, దీనికి బార్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా యాడ్ ఇమేజెస్ని మనం చేర్చుకోవచ్చు అన్నమాట. అలాగా ముందుగా ఏం చేయాలి, స్లైడ్ నందు యాడ్ ఇమేజ్కి వెళ్ళి, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, యాడ్ ఇమేజ్లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి, మై ఇమేజెస్, ఆల్ ఇమేజెస్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ అండ్ యూజ్. ఈ అప్లోడ్ అండ్ యూజ్లో ఈ రకమైన బాక్స్ కనిపిస్తుంది, దీన్ని మనం ఉపయోగించుకుని దాంట్లో ఫిల్ చేసి ఇక్కడ ఏ మనకి టైప్స్ ఉపయోగపడతాయంటే జేపెగ్, అలాగే పిఎన్జి ఫైల్స్, మనకి 1 MB వరకు ఇది మనం అప్లోడ్ చేసుకోవచ్చు.